సింగనమల మండలాన్ని నివర్ తుఫాన్ నష్టపరిహారం జాబితాలో చేర్చాలని సిపిఐ టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం జిల్లా సింగనమల మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలపక్షం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా స్థానిక రామస్వామి ఆలయం నుంచి కార్యకర్తలు రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు రావాల్సిన పంట బీమా, పంట నష్ట పరిహారాన్ని రైతులకు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జిల్లాకు కేటాయించిన 2018 పంట నష్ట పరిహారం 930 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రాప్ విధానాన్ని పరిగణలోకి తీసుకోకుండా బీమా చెల్లించిన వారందరికీ సొమ్మును తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ మండల కన్వీనర్ చిన్నప్ప యాదవ్, సిపిఐ నాయకులు తరిమిల రామాంజనేయులు, టీడీపీ నాయకులు లక్ష్మీదేవమ్మ, భాస్కర్ రెడ్డి, చిదానంద నాయుడు, చంద్రమోహన్, రాఘవరెడ్డి, సత్యనారాయణ, పవన్, పెద్దన్న, సిపిఐ నాయకులు నారప్ప, నేసేమధు, ఓబులపతి, రామదాసు తదితరులు పాల్గొన్నారు. నష్టపోయిన రైతులకు పంటల బీమా వెంటనే.